Hey friends, welcome to my channel Kirti's Corner, a one-stop destination for fashion, food, travel, tech, lifestyle. So, nenu Amazon nunchi decals order chesanu. Avenandi wallpapers laga untundi. And they're very very nice anamata. So first time okkar techesi fast ga pettese sariki evarku artham kaledanta, like chala fast ga ayipoyindani. So iddi entante nenu right like from the beginning unboxing nunchi adi open chesi ela stick cheyali adantha nenu meeto share cheskovali anukuntunnanu. So let's get started. Plain walls paina chala chala baaguntundi, akkada numbering untundannamata 1 2 3 ani. మనము ఆ నంబర్స్ ని ఫాలో అయిపోతే స్టిక్ చేయడం చాలా చాలా ఈజీ. కానీ వన్స్ అది స్టిక్ చేసేసాక మళ్ళీ మనం పీకి పెడితే మాత్రం గమ్ అనేది ఊడిపోయి సరిగా లుక్ అనేది రాదు. సో నేను డోర్ పైన పెడుతున్నాను. సో దిస్ ఇస్ బేసికలీ ఒక డోర్ అన్నమాట, ప్లాస్టిక్ డోర్. ఆ డోర్ పైన నేను ప్లేస్ చేయడం వల్ల ఆ డోర్కి కొంచెం లుక్ వస్తుందేమో, నేను వీడియోస్ చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్గా అక్కడ నించొని చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. అందుకే నేను ఈ మోడల్లో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అమెజాన్లో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇలాంటివి, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. బట్ ఐ ఫీల్ దట్ ఫర్ 99 bucks ఎంత బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు వాల్ పేపర్స్ మామూలుగా వేయించుకోవాలంటే 10,000-15,000 అవుతుంది. ఇలాంటివి ఏంటంటే మన పర్పస్ సాల్వ్ అయిపోతుంది, చాలా మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ లైక్ స్మూత్ ఫినిష్, లైక్ అన్ఫార్చునేట్లీ మై వాల్స్ ఆర్ నాట్ స్మూత్ ఫినిష్, సో లపం ఫినిష్ ఉంటుంది. చాలా స్మూత్ ఫినిష్ ఉన్నప్పుడు ఇలాంటి వాల్ డెకాల్స్ అసలు ఆసమ్గా ఉంటుంది. సో మీరు చూస్తున్నట్లయితే చాలా ఈజీగా నేను స్టిక్ చేసేస్తున్నాను. సో దిస్ ఈస్ బ్రింగింగ్ అ లాట్ ఆఫ్ లుక్ అనమాట. సో ఇక్కడ 1 by 1 స్టిక్ చేసేస్తూ వెళ్ళిపోవాలి. అంతే నంబర్స్ ఇచ్చారు. సో దిస్ ఇస్ 1 2 థర్డ్ వన్, అది ఒక లాంగ్ స్టిక్కర్. సో ఎయిర్ బబుల్స్ లేకుండా మనము స్లోగా స్టిక్ చేస్తూ వెళ్ళిపోవాలి. అంతే, చాలా చాలా సింపుల్. సో రైట్ నో అయితే ఆఫర్స్లో ఉన్నాయి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో బై. అండ్ పిల్లలకి ఏబీసీడీ 1 2 3 నేర్చుకోవాలంటే కూడా చాలా ఈజీ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఇందులో ఏబీసీడీ 1 2 3 మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలా మనము పీల్ ఆఫ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పీల్ ఆఫ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎలా అంటే, మనము అక్కడ స్టిక్ చేసేటప్పుడు ఇన్వర్టెడ్లో పీల్ ఆఫ్ చేస్తే మనం పెట్టేటప్పుడు ప్లేస్ చేసి స్టిక్ చేసేటప్పుడు లైక్ లెఫ్ట్ హ్యాండ్ గోస్ టు రైట్ హ్యాండ్, సో అది మనకు పీల్ ఆఫ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. సో నేను ఆల్మోస్ట్ 2 వాల్ పేపర్స్ పెట్టాను, రెండు చాలా చాలా సూపర్గా వచ్చింది. సో ఇలా స్టిక్ చేసేదాకా ఎయిర్ బబుల్స్ లేకుండా మనం దానిపైన కొంచెం డ్యాప్ చేయాలి. పాత ఏటీఎం కార్డ్స్ అలా ఉండి దాంతో కూడా చేస్తారు చాలామంది, జస్ట్ లైక్ మనం ఫోన్కి ఎలా స్టిక్ చేసుకుంటాము, మన స్క్రీన్ గార్డ్ ఎలా పెట్టుకుంటారు జాగ్రత్తగా, జస్ట్ లైక్ దట్ అలా పెట్టుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. నేను ఎడ్ చేసి సరిగా చూడలేదు అండ్ అది ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది. సో అందుకే ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నాకు ఇబ్బందిగా ఉంది. కానీ నేను ఇందాక సరిగ్గా అడ్జస్ట్ చూసుకుని పెట్టుకోలేదు. సో అందుకే మళ్ళీ తీసేసి, సిన్స్ ఇట్స్ ఎ ప్లాస్టిక్ డోర్ పర్లేదు, ఐ వాజ్ ఏబుల్ టు పీల్ ఆఫ్ అండ్ ప్లేస్ ఇట్ అగైన్. అదే వాల్ అనుకోండి, వాల్ అయితే మనకి ఆ వాల్ పైన ఉన్న పెయింట్ అదంతా స్టిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే వాల్కి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి సరిగ్గా రావట్లేదు, అందుకే మై హస్బెండ్ ఇస్ ఆల్సో హెల్పింగ్ మీ ఇన్ ప్లేసింగ్ దెమ్ అనమాట. సో ఇద్దరు ఉంటే ఇంకా చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. అంటే ఒక్కళ్ళే చేయాలంటే కష్టం, సమ్వన్ షుడ్ బి దేర్ ఫర్ అస్ టు గైడ్ అనమాట. లైక్ ప్లేసింగ్కి, నెంబర్ ప్లేసింగ్కి మనం కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నామా లేదా అనేది గైడ్ చేయడానికి ఇంకో పర్సన్ ఉంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. సో ద ఫైనల్ లుక్ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓవరాల్ ఇట్ వాస్ ఆసమ్. సో ఐ జస్ట్ సజెస్ట్ యు ఆల్ గైజ్ ఆల్సో టు యు నో బై దోస్ థింగ్స్. 99 rupees కదా, చాలా లుక్ వస్తుంది. డోర్ పైన పెట్టుకున్నా, ఎంటీ వాల్స్ పైన డెకరేట్ చేసుకున్నా, కానీ ఇందులో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఎస్పెషలీ ఈ వాల్ పేపర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇందులో వైట్ అండ్ బ్లాక్ కాకుండా మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి. సో మల్టీ కలర్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ డోర్కి కరెక్ట్గా కనిపిస్తుంది అని. అండ్ దీస్ బర్డ్స్ కేజ్లో ఉండి ఉన్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎంటీ బర్డ్స్ కూడా ఇచ్చారు. సో నేను ఎంటీ బర్డ్స్ అని అక్కడక్కడ అంటే ఎగ్జాక్ట్లీ ఆ డెకాల్లో ఉన్నట్టే నేను స్టిక్ చేయట్లేదు. నాకు డోర్కి ఎక్కడెక్కడ ఎంటీగా అనిపిస్తుందో అక్కడ నేను ఈ బర్డ్స్తో ఫిల్ చేసేసానమాట. సో ఓవరాల్ లుక్ వాజ్ టూ గుడ్. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటి పెయింటా అని అడుగుతున్నారు అనమాట. సో పెయింట్ వేసినట్టుగా కనిపిస్తుంది. సో నేను అక్కడ పెట్టాలా అని అడుగుతున్నాను సో దట్ దూరం నుంచి చూసినప్పుడు బాగుంటుంది, లేదు కింద పెడితే కనిపించదు అక్కడ పెట్టు అని అంటున్నారు. సో కొన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి అండ్ కిడ్స్ ఎస్పెషలీ దే జస్ట్ లవ్ దీస్ థింగ్స్ అండ్ ఇంట్లో కొంచెం చేంజ్ ఉంటుంది కదా. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రెంటెడ్ హౌస్ నాట్ టు వరీ, నీట్గా మనము తీసేయవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నాకైతే చాలా చాలా నచ్చింది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.